హాయ్ సిరిసిల్లా ఎలా ఉన్నారు మీ కూరలో నా కరేపాకు బాగున్నారా నైస్ నైస్ చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ కలవడం అండ్ ముందుగా మీ అందరికి నమస్కారం స్టేజ్ దగ్గర కింద కూర్చున్న పెద్దవాళ్ళందరికీ నమస్కారం అలాగే మన ఈ కార్యక్రమానికి వచ్చిన మన ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారికి కేటీఆర్ అన్నకి హార్ట్లీ వెల్కమ్ వెల్కమ్ అన్న నైస్ టు సీ యూ అన్న ఆఫ్టర్ లాంగ్ టైం ముందు సిరిసిల్లలో కలిసాను మళ్ళీ ఇప్పుడే కలుస్తున్నాను మిమ్మల్ని థ్యాంక్ యూ సో మచ్ అన్న అండ్ ఇక్కడికి వచ్చిన కార్యక్రమం వచ్చిన పెద్దవాళ్ళందరికీ నా నమస్కారం మన దిడరాజు గారి గురించి చెప్పాలంటే కొత్త కొత్త టాలెంట్ని ఎప్పుడు ఎంకరేజ్ చేయడానికి ఆయన ఎప్పుడు ముందుంటారు అలాగే నా స్నేహితుడు వేణుని కూడా తన బ్యానర్లో ఎన్నో అవకాశాలు యాజ్ ఏ ఆర్టిస్ట్గా ఇచ్చారు అలాగే అలాగే యాజ్ ఏ డైరెక్టర్గా కూడా నే నువ్వు ఆర్టిస్ట్ కాదు నీ దగ్గర మంచి టాలెంట్ ఉంది మంచి కథ ఉంది దా డైరెక్టర్గా కూడా అవకాశం ఇస్తా నువ్వేంటో నిరూపించుకో అని చెప్పి యాజ్ ఏ డైరెక్టర్ కూడా నా ఫ్రెండ్ వేణుకి అవకాశం ఇచ్చినందుకు దిల్ రాజు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ మీరు ఎప్పుడు కొత్త కొత్త టాలెంట్స్ ఎప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేయాలి ఇలాగే ముందుకు తీసుకెళ్ళాలి కొత్త టాలెంట్స్ నేను కోరుకుంటున్నాను సార్ అలాగే విషు ఆల్ ది బెస్ట్ వేణు అలాగే దర్శి విషు ఆల్ ది బెస్ట్ ఈ సినిమాలో రోహిణి గారు అండ్ సమ్ రవి ఎవరెవరు యాక్ట్ చేశారో కొత్త ఆర్టిస్టులు పాత ఆర్టిస్టులు అందరికీ విషు ఆల్ ద బెస్ట్ సినిమా గురించి వస్తే బలగం బలగం అనే సినిమా ఈరోజు మనం మనసులో గొప్ప గొప్ప విజయాలు సాధిస్తున్నాం గొప్పగా ఎదుగుతున్నాం మంచిదే కానీ ఎదిగే క్రమంలో కొన్ని బంధాల్ని మర్చిపోతున్నాం కొన్ని బలాలని మర్చిపోతున్నాం ఆ బలం బంధమే ఈ బలగం సినిమా అంటే చాలా ప్రతి ఫ్యామిలీకి చాలా వ్యాల్యుబుల్ సినిమా ప్రతి ఇంట్లో ఫాదర్ దగ్గర నుంచి కొడుకు దగ్గర నుంచి కోడల దగ్గర నుంచి కూతురు దగ్గర నుంచి బాబాయ్ దగ్గర నుంచి మామయ్య దగ్గర నుంచి అందరూ ఎవరి క్యారెక్టర్ వాళ్ళు చూసుకునే సినిమా ఇది తప్పకుండా ఫ్యామిలీతో చక్కగా ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు మీరు తప్పకుండా ఈ సినిమా ఒక మంచి దిల్ రాజ్ గారు మనకు ఒక మంచి ఆఫ్టర్ లాంగ్ టైం మనకు ఒక మంచి సినిమా ఇచ్చారు ఇట్ ఈస్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ట్రూ తప్పకుండా ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను విషయూ ఆల్ ది బెస్ట్ ఈ సాంగ్ లో గారి పాట ఎంత హిట్ అయిందో మనకి తెలుసు అన్న భీమ్స్ గారు భీమ్స్ గారు ఆల్ ది బెస్ట్ మీరు ఇలాగే ఎప్పుడు మంచి మ్యూజిక్ ఇస్తూ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం